వచ్చింది నేను మన్ననే ఇక్కడ చింతరాయిపల్లి దానిపైన కూడా ఒకసారి వెరిఫికేషన్ పై చూసి కూడా వచ్చాను సార్ అదే విధంగా సార్ ఒకటి వన్య ప్రాణుల సంరక్షణ అనేది కూడా ఒకటి ముఖ్యంగా మనం చేయాలి సార్ ఎందుకంటే వన్య ప్రాణులు జింకలు కుందే నెమళ్ళు ఇవి ఉన్నాయి సార్ ఇక్కడ కొండల్లో నెమళ్ళు మన అయితే ఒక నెల కిందట సార్ ఇక్కడ రెండు జింకలు లారీ కింద పడి చనిపోయిన ప్రమాదం ఉంది సార్ దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం వన్య ప్రాణుల సంరక్షణ కూడా జరపాలి అదే విధంగా సార్ భూమి పోయిన ప్రతి రైతు కుటుంబాల్లో నుంచి ఎవరికో ఒకరికి వాళ్ళకు ఉపాధి కల్పించాలి సార్ కల్పించని పక్షంలో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే సార్ ఇప్పటి వరకు చూసాం ఇప్పుడు ఇస్తారు ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారు మన్నాడిస్తారు అనేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సార్ ఆ రైతులు సార్ ఆఫీస్ స్టాండ్కి పోతే గేట్ దగ్గర అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది సార్ ఈరోజు సార్ సెక్యూరిటీ వాళ్ళు ఏమంటారు ఎవడయ్య నువ్వు ఎందుకు వచ్చినావయ్యా ఎవరి కోసం వచ్చినావయ్యా అని రైతులను అవమానంగా చూస్తున్నారు సార్ రైతు రాజు సార్ రైతును అవమానం చేయడం చాలా ఇది బాధాకరం సార్ నాకు ఇది ఎందుకంటే నేను కూడా నాది భూమి పోయింది సార్ 7 ఎకరాల భూమి పోయింది కానీ మా ఇంట్లో ఒక ఉద్యోగం కానీ మాకు ఏ ఉపాధి కానీ కూడా లేదు సార్ ఆ విధంగా ఉన్నా మేము ఇంతవరకు అడుగుతా ఉన్నాం సార్ అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఏదో ఉత్పాదన చూపించండి అనేసి అడుగుతున్నాం సార్ ఈ మండలంలో మా పరిశ్రమలు అయితే రావాలి సార్ పరిశ్రమలు మాకు ఉపయోగమే ఎందుకంటే మా మండలము చాలా వెనుకబడిన ప్రాంతము 3 జిల్లాలకు సరిహద్దు ప్రాంతము అందుకోసము మేము మాకు ఖచ్చితంగా పరిశ్రమలు అనేది ఉండాలి ఎందుకంటే ఈ ఒక రామకో సిమెంట్ ఫ్యాక్టరీ కాదు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అదే విధంగా ఇక్కడ ప్రింజం సిమెంట్ ఫ్యాక్టరీ ఈ విధంగా ఉన్నా కూడా ఇవి కూడా త్వరలో ప్రారంభించాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే అభివృద్ధికి మేము ఎప్పుడు ప్రోత్సహిస్తాము అభివృద్ధి ప్రోత్సహించినప్పుడు కూడా ప్రజలను కూడా రైతులను కూడా యాజమాన్యము ప్రోత్సహించి వారికి కొద్దిగా న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నా అదేవిధంగా సార్ దత్తత తీసుకున్న గ్రామాలు ఖచ్చితంగా దత్తత తీసుకున్న గ్రామాలు పర్యవేక్షణలు వచ్చేసి ఆ దత్తతలో ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఒక దేవాలయాలు అంతా కూడా కొన్ని చేయాలనేసి విజ్ఞప్తి చెప్తున్నాం సార్ అదేవిధంగా సార్ ఈ మధ్య కాలము 3 రోజుల నుంచి పులింగుల ఎర్రవాగును చేశారు సార్ దయచేసి అదైతే మాకు పులింగుల వాళ్ళకు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మేము అది మాత్రం బాగా చేశారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాను సార్ ఒకటి ఏమని అడుగుతున్నానంటే ఈఎస్ఐ హాస్పిటల్ కొలిమిగుల పడడానికి కావాలి అని అడుగుతున్నాను సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాను సార్ అని కానీ ఇప్పుడన్నా కానీ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యులు అందరూ కలిసి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కొలిమిగుల మండలానికి ఇప్పించాల్సి ఉంటుంది అనేసి నేను మనవి చేసుకుంటున్నాను సార్ ఖచ్చితంగా సార్ భూమిని పోయిన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క పిల్లవానికి ఎంతో కొంత చదివిన వాడికి ఏదో ఒక ఉపాధి చూపించాలి లేని పక్షంలో ఏదో ఒక పోరాటానికి సిద్ధం అవుతామనేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇంతటితో